బహుజనుల గుండె చప్పుడు ది బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. నమస్తే, వెల్కమ్ టు బహుజన న్యూస్. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వా సుజాత సోషల్ మీడియా వేదికగా తాంటూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ పై ధ్వజమెత్తారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్ది అనే పేరుతో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోహిత్ రెడ్డి నియోజకవర్గానికి సంవత్సర కాలంలో చేసిందేమీ లేదని వారు అన్నారు. యువకులు ఉద్యోగం కోసం ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం ప్రశ్నించిన యువకులను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు ఎమ్మెల్యే రోహిత్ స్పందించలేదని వారు అన్నారు. తాంటూరు యువకులు ఎవరూ అధైర్యపడవద్దని, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారు అన్నారు. అందరికీ నమస్కారం. మన బంగారు తెలంగాణలో బంగారు కుటుంబంగా వెదజల్లుతున్న తాండూరు ప్రజలకి జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు నిరుద్యోగ యువత ఇంటికొక ఉద్యోగము, నిరుద్యోగులు ఎవరు ఉండొద్దు ఉద్యోగం లేకుండా అని చిలక పలుకులు పలికిన 2014 ఎన్నికలకన ముందు పలికినటువంటి ఈ పరిపాలన ఈరోజు టీఆర్ఎస్ పరిపాలనని మనం కళ్ళారా 6.5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. అయినా ఆగడాలు ఆగట్లేదు. నిరుద్యోగులు రోడ్ల మీద పడినా మాకెందుకు, మా కుటుంబంలో 4 ఉద్యోగం దొరికింది, 5వనికి మొన్ననే రాజ్యసభ ఇస్తే మా కుటుంబంలో పంచవర్ష ప్రణాళికలు కథం. ఇంకా ఎవడెటు పోతే మాకేంది అనుకునే ఈ ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్లో పండుకొని తెలంగాణ ప్రజలు ఏమైపోతున్నారో తెలియదు. 25 రోజుల నుంచి ఇంకొక 2 రోజులు అయితే 4 రోజులైంది ముఖ్యమంత్రి ప్రజలకు కనబడి కేవలం సెక్రటేరియట్ పనుల కోసం బయటకు వచ్చి మళ్ళా గుహలకు వెళ్ళిపోయిన ఈ ముఖ్యమంత్రి గురించి ఎంత మాట్లాడినా ఈరోజు చెత్తగానే ఉంది, తప్పించి ప్రజలకు ఉపయోగంగా లేదు. వాళ్ళ జేబులు మాత్రం నిండే. ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి సరే ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము అధికారంలో రాకపోయినా నిలదీసి నిలబడి కడిగేసి ఆరేసి ప్రజలకు న్యాయం చేస్తాడని ఒక యువతని ఎన్నుకొని ఈరోజు తాండూరు ప్రజలు నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కానీ ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పిల్లలు ఎటు పోయినరు, 2 గంటల రాత్రికి ఎక్కడ తీసుకుపోతున్నారంటే మేము చెప్పాము మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి అన్నారంట. ఫస్ట్ వాళ్ళు మల్కాపూర్లో, అలాగే నా తాండూరు ఎన్ఎస్సీవై స్టూడెంట్స్ కి, యూత్ కాంగ్రెస్ కి, తాండూరు కాంగ్రెస్ కార్యకర్తలకి, తాండూరులో ఉన్నటువంటి మన కాన్స్టిట్యూన్సీ కార్యవర్గానికి అందరికీ దయచేసి నేను విన్నవించుకోవడం ఏందనగా ఈ రోజు జరిగినటువంటి అన్యాయము రేపు పొద్దున ఎవరికైనా జరగవచ్చు. ఇలా చూస్తూ ఊరుకుంటూ పోతే ఈ రోజు వాళ్ళ పిల్లలు, రేపు మన పిల్లలు, రేపు మొత్తం తాండూరు నియోజకవర్గం ఏమన్నా జరగవచ్చు. కాబట్టి ఇలాంటి అన్యాయాన్ని అరాచకాన్ని ఆపాలే. వాళ్ళ భూములు పోయిన వాళ్లకు ఇస్తామన్న ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ ను తెలంగాణలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ ను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ హైదరాబాద్ నగరానికి అది దగ్గరగా ఉందని, ఇక్కడికి ప్రతివారం 2000 నుంచి 3000 మంది పర్యాటకులు వస్తున్నారని, దీన్ని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకుల సంఖ్యను 5 రెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ది విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. అనంతరం గిరిని రాష్ట్రంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ వాసులకు ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంతో పాటు అనంతగిరిని ఒక ఆరోగ్య గిరిగా అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెదుకు ఆనంద్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ గారు, జిల్లా ఫారెస్ట్ అధికారి వేణుమాధవ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతుండగా ప్రభుత్వం లాక్డౌన్ విధించగా బేకతారు చేస్తున్నారు హోటల్ యజమానులు. రాత్రి 1 గంట వరకు విచ్చలవిడిగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. పోలీసులు హోటల్ యజమానులపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న హోటల్ యజమానులు తక్షణమే హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు కరోనాతో భయపడుతున్న ప్రజలు ఒకవైపు ఇష్టారాజ్యం హోటల్ యజమానుల వ్యాపారం చేస్తున్నారు.
పర్యటన హోటల్ దగ్గర ఉన్నాము ఏదైతే కరోనా టైంలో ఇప్పుడు ఆల్రెడీ అంబర్పేట్లో దాదాపు కేసులు పెరుగుతున్నాయి కానీ ఇప్పుడు పిచ్చలవీడిగా ఇక్కడ వ్యాపారం నడుస్తుంది చూడండి మీరు ఇక్కడ ఈ టైంలో ఇప్పుడు టైం ఎంత అవుతుంది 12:30 అవుతుంది ఆల్రెడీ 12:30 కూడా ఇక్కడ ఆల్రెడీ షట్టర్ తీసే ఉంది మీరు చూడొచ్చు ఇప్పుడు మనల్ని చూసి ఇప్పుడు షట్టర్ వేస్తున్నారు వాళ్ళు అంటే ఈ కరోనా సమయాల్లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటే దీనికి పోలీసులు అండదండలు ఉన్నాయి అనేసి మనకు అర్థమవుతుంది పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళను చెప్పే అధికారం లేనట్టు బంద్ ఉన్నాయి లేలే కితే బజే బంద్ ఉన్నాయి ఆల్రెడీ హమ్ లోగా పార్సల్ లేతే సో భీ లే లియే ఫోన్ దియో టైం దో ఇవే టైం కే అవరా ఆప్కో చూడండి ఇప్పుడు కూడా 12:20 అవుతుంది చూడొచ్చు మీరు అంటే ఈ టైం వరకు వీళ్ళు విచ్చలవీడిగా వ్యాపారం చేస్తున్నారు మీరు చూడొచ్చు అమర్పేట్లో భగమన్న టిఆర్ఎస్ విభేదాలు ఇతర పార్టీల నుండి వచ్చిన కార్పొరేట్ అమర్పేట్ ప్రజలను మోసం చేస్తున్నారు ఇటీవలే కళ్యాణ లక్ష్మి పథకం ఉమాకాంత్ అనే వ్యక్తి దగ్గర 5000 రూపాయలు లంచం తీసుకున్న అమర్పేట్ కార్పొరేట్ పులి జగన్ టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసీఆర్ అభిమాన సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దళిత సేవా సంఘం రాష్ట అధ్యక్షుడు బివి రమణ బహుజన 9 న్యూస్ కార్యాలయంలో అమర్పేట్ రిపోర్టర్ సద్నాంతో సమావేశంలో మాట్లాడారు తక్షణమే అమర్పేట్ కార్పొరేట్ పులి జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని బాధితుడు ఉమాకాంత్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బివి రమణ డిమాండ్ చేశారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బివి రమణ గారు ఉన్నారు ఏదైతే కళ్యాణ లక్ష్మి కోసం పులి జగన్ 5000 రూపాయలు లంచం తీసుకున్నాడు అనేసి బాధితుడు ఉమాకాంత్ కూడా మనతో ఉన్నారు వాళ్ళ బాధ అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటిది మీ ప్రాబ్లం రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఉద్యమకారులకు అవకాశం ఇస్తే ఇలాంటి తప్పిదాలు జరగవు టీడీపీ నుండి కాంగ్రెస్ నుండి ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి మా పార్టీ మమ్మల్ని గ్రోత్ చేసింది ఇవాళ మేము సర్వం కోల్పోయాం ఈరోజు మేమే కార్పొరేటర్లం అని ఉంటే ఉద్యమ స్ఫూర్తితోని ప్రజలకు సేవ చేస్తుంది మాకు సేవ చేయలేదు ఎందుకు సేవ చేయలేదు అంటే దొంగలకు టికెట్ ఇచ్చింది ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఉమాకాంత్ అనే వ్యక్తి దగ్గర ఇతని దగ్గర 5000 రూపాయలు లంచం తీసుకుని 3 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇతనికి చెందలే అలాగే నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారికి అలాగే మా అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే వెంకటేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే నేను సైతం నాతో పార్టీ దళిత నాయకులందరూ కూడా నాతో నిరాహార దీక్ష కోసుకుంటారు 3 సంవత్సరాల క్రితం కళ్యాణ లక్ష్మి చేపిస్తానే 5000 రూపాయలు తీసుకున్నావు ఆ కళ్యాణ లక్ష్మి పైసలు కూడా నువ్వే వాడుకున్నావు పులి జగన్ గారు వెంటనే ఆ కళ్యాణ లక్ష్మి పైసలు మొత్తం ఇతనికి చెందవలసిందిగా ఇతనికి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం చేస్తారని చెప్పి అయితే చేస్తా అని చెప్పి ఈరోజు రేపు అని చెప్పి చెప్పారు ఎన్నిసార్లు అడిగినా కూడా ఏం సపోర్ట్ అనేది చేయలేదు అడిగితే కూడా చేస్తానికి రేషన్ కార్డ్ లేదు అయినా రేషన్ కార్డ్ అవసరం లేదు కదా కళ్యాణ లక్ష్మికి రేషన్ కార్డ్ అవసరం లేదు ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది అదే కదా నేను కూడా అదే అని చెప్పాను కానీ రేషన్ కార్డ్ కంపల్సరీ అని చెప్పి తప్పించుకున్నారు అన్నమాట అంటే మొత్తం ఎంత డిమాండ్ చేసిండు పులి జగన్ 15000 అనేది డిమాండ్ చేశారు 15000 చేస్తే సార్ నా దగ్గర అది ఇప్పుడు లేదు నేను 5000 కూడా బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ ని అడిగించాను ఆ టైంలో మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు అది బయటికి తెచ్చి దానికి కట్టనీకి నేను ఎంత శ్రమించానో నాకు తెలుసు కార్పొరేటర్ పులి జగన్ 5000 రూపాయల లంచం తీసుకున్నాడు అనేసి బాధితులు మరియు టిఆర్ఎస్ నాయకులు బివి రమణ గారు కూడా చెప్తున్నారు కావున ఇలాంటి కార్పొరేటర్లను తక్షణమే సస్పెండ్ చేయాలనేసి టిఆర్ఎస్ పార్టీ నుండి టిఆర్ఎస్ నాయకులే డిమాండ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో రాతి పరిశ్రమల నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా పర్యావరణ మైనింగ్ చట్టాలను ఉల్లంఘిస్తూ రాజకీయ పలుకుబడులను వినియోగించుకుంటూ కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక మోతాదులో నల్లమందు పెట్టి బ్లాకింగ్ చేయడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఈ విషయంపై క్వారీ యాజమాన్యాన్ని గ్రామ ప్రజలు నిలదీస్తే రాజకీయ అండతో నిలదీసిన గ్రామ ప్రజలను బెదిరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రతి ఏటా కుప్ప నియోజకవర్గ పరిధిలో సహజ సిద్దంగా ఉన్న 100,000 కోట్ల విలువ చేసే రాతి సంపదలను రాష్ట సరిహద్దులు దాటిస్తూ అందిన కాలికి దోచుకుంటున్నారు స్థానిక అధికారులకు పలుకుబడి కలిగిన నేతలకు వాటాలు సమర్పించుకుంటూ పట్టపగలు ఇష్టారాజ్యంగా దురగతాలకు పాల్పడుతున్న ప్రభుత్వ యంత్రాంగం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ
ఆంటీ అంటున్నట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొడుతున్న వారిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి. గోడంతా అట్లే అదిరే మారి ఒక వైబ్రేషన్ వస్తుంది. అది వచ్చినాను కదా మనకి ఎయిట్ సౌండ్ వినిపిస్తుంది. ఓ ఇక్కడ ఇంకా మనకి 1.5 కిలోమీటర్ ఉంది క్వారీకే మనకి. అంత లాంగ్ లో ఉండుకొని కూడా ఉంగా ఉండే వాళ్ళకి ఉంగా ఎక్కువ ఇబ్బందులు ఉండాలి. ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉండవు మాకు. 1.5 కిలోమీటర్లో ఉండే వాళ్ళకి మాకే గోడలు అట్లే వైబ్రేషన్ వస్తుంది. ఇంట్లో నిద్రపోతా ఉంటే మేలుకొచ్చుడు వస్తుంది. అంత వైబ్రేషన్ వస్తుంది సద్దం వచ్చినప్పుడు ఏడ్పడలేనప్పుడు. యాదాద్రి భువనగిరి జిల్లా నాచాపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో టెస్టులు చేయకుండా చేసిన టెస్టులకు సరిగ్గా లెక్కలు చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా గాంధీ హాస్పిటల్లో చేరాలి అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చి సొంత ఎమ్మెల్యేలు మినిస్టర్లను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తూ, ప్రజలను ఎలాంటి సౌకర్యాలు లేని గాంధీ హాస్పిటల్కి పంపిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు నవలి మహేందర్ గౌడ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని, మాస్క్ శానిటైజర్ తప్పకుండా వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ అధ్యకులు మంచాల వీరేశం, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యకులు ఇంజ నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో జిల్లాల్లో రాష్ట్రాల్లో ఇప్పుడు ఊర్లో కూడా ఈ కరోనా పాతుకుపోయే పరిస్థితికి వచ్చింది. మన ఆరోగ్య నియోజకవర్గంలో చూసుకుంటే భారీ ఎత్తున కేసులు నయమవుతున్నాయి. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం చొరవలు ఇవ్వకుండా, టెస్టులు చేయకుండా చాలా పాసకీయంగా ప్రవర్తిస్తుంది. కేసీఆర్ గారు మీరేం చెప్పారు, ఎవరికి కరోనా వచ్చినా గాంధీ హాస్పిటల్లో చేయించేవారు అన్నారు. కానీ మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు కరోనా వస్తే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో చేంజ్ చేస్తారు, కిమ్స్ లో యశోద హాస్పిటల్లో చేంజ్ చేస్తారు. ప్రజలకు న్యాయం మీకు న్యాయమా? ఇది ఆర్ఎల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. మీరు దయచేసి మీరు జనాన్ని పట్టించుకోండి. ఈ విషయంలో దయచేసి మీరు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం. మీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మీరు. ఈ ప్రభుత్వ పాలన చాలా నిర్దిష్ట నిర్వీర్యంగా ఉంది కాబట్టి దయచేసి కేసీఆర్ గారికి మేము ఒక్కటే ఆలయం చర్చలిస్తున్నాం. మీరు దయచేసి మీరు టెస్టులు పెంచండి. ఆలయ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు పెంచండి. టెస్టులు పెంచితే ప్రజలు ఆ టెస్టులు చేస్తే ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమందికి రాలేదు నిర్దిష్టకంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎంతమంది చనిపోతున్నారనేది కూడా మీరు సరిగ్గా తెలపట్లేదు. మొన్నటి మొన్న యాదాద్రి భువనగిరిలో 34 కేసులు కరోనా వ్యక్తుల నయాలు కాదు, కేవలం దొంగ లెక్కలతో కూడిన 4 యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 జిల్లాలో 4 కరోనా పాజిటివ్ వచ్చిందని అబద్ధం ప్రకటించారు. ఎంత ధైర్యం తోటి అబద్ధం ఆడిపిస్తారు. దయచేసి ఖబర్దార్ కేసీఆర్ ఇప్పటికైనా మారి మీరు కరోనా టెస్టులు మిగతా రాష్ట్రాలు ఎలాగైతే చేస్తున్నాయో అలాగే మీరు టెస్టులు చేయవలసిందిగా యువజన కాంగ్రెస్ ఆలయ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోనేగానిపల్లి పంచాయతీలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్ప నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నుండి సుమారు 500 మంది వైసీపీలోకి చేరడం జరిగింది. వైసీపీ పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ రెడ్డప్ప ఎల్లప్పుడూ పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలను తీర్చే విధంగా కష్టపడి పార్టీని ఇంకా బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్ప నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Thank you.
నాడు నేడు దర్శి అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేక అధికారి శ్రీ కామిశెట్టి రమేష్ తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆయా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఏ విధమైన సమస్యలు ఆటంకాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని నేను పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను అని చెప్పారు. ఈ పరిశీలనలో స్థానిక ఎంఈఓ శ్రీజీ సుబ్బయ్య గారు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. కొమరవల మండలంలోని అల్లినగరం పంచాయతీ ఎర్రగుంట్ల మాధవ గ్రామంలో నివసిస్తున్న కానగారి లింగయ్య కుటుంబాన్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిద్దరూరు నియోజకవర్గ శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు వాళ్ళకి ఒక సోలార్ పవర్ లైట్ అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జెడ్పీటీసీ సారే వెంకట నాయుడు, కామూరి రమణారెడ్డి, అల్లినగరం ఎంపీటీసీ జాజం రమణయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్ స్టేట్ బ్యాంక్ సమీపంలో సంజీవిని వాహనం వద్ద కరోనా టెస్ట్ చేపించుకునేందుకు బాధలు తీరిన ప్రజలు 100 మందికే అవకాశం ఉందని ఆరోగ్య సిబ్బంది తెలపడం జరిగింది. వారి వద్ద ఉన్న 100 స్లిప్లు అయిపోవడంతో పలువురు వెనుతిరిగి వెళ్లిపోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూమి వివాదంలో కన్నతల్లిని హతమార్చిన కుమారుడు పేరుబోయిన సరోజిని అనే మహిళను చంపిన కుమారుడు పేరుబోయిన శ్రీను భూమి వివాదంలో చంపినట్లు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అని అడిగితే నువ్వు కట్టుకోవాలి, నువ్వు చెప్తావా, నాకు సంబంధం లేదు అసలు, నేను కట్టనా అన్నాడు. అంటే కట్టపోతే మీకే తెచ్చిచ్చా కదరా, ఎందుకు కట్టరా అందంటే అదే గొడవ. ఇక ఆ గొడవను భూమిలోకి వస్తే చంపేస్తాం మిమ్మల్ని, అసలు భూమి కూడా మీకు లేదు అన్నాడు అంటే. నేను ఎందుకు ఉండదు, నీది నీకు ఉన్నప్పుడు మాకు ఎందుకు ఉండదు అని అంటే పంచారమ్మా కోరుట్ల పట్టణంలో కరోనా వైరస్ నివారణపై చర్చ గురించి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాధి నిరోధకై అవగాహన కల్పించుటకై ఐసి ప్రభాకర్ స్మారక గ్రంథాలయ ఆధ్వర్యంలో చర్చ దోస్తీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెళ్లి రాజా గంగారాం, పట్టణ ప్రముఖులు జక్కుల ప్రసాద్, పేట భాస్కర్, రాచకొండ పెద్ద దేవయ్య,
ఓటర్ కార్డ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలంతా అప్రమత్తతో వ్యాధిని నిరోధించుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, స్వీయ లాక్డౌన్ పాటిస్తూ డాక్టర్ ఇచ్చిన సూచనలు పాటించాలని, ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని అన్నారు. వ్యాధి నిరోధక నిర్ధారణ కొరకు టెస్ట్ చేసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో అవకాశం ఉందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కమిటీ అధ్యక్షులు చెన్న విశ్వనాథన్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సూతారి రాములు, కార్యదర్శి సిఎండి ముఖం, గ్రంథాలయ పాలకుడు చింత శ్రీరామ్, గజ్జల రాజగణేష్ వంశీ కృష్ణ తెలిపారు. అంటే మంచిగా చెడుక, చెడు మంచి రెండు పక్క పక్కనే ఉన్నట్టు ఈరోజు ప్రపంచం అంతా కూడా కోటేశ్వరుడు కోటాను కోట్ల అధిపతులు కూడా ఆ పూటకు కూడా దిక్కులేని ఈక్వల్ అయిపోయారు. కరోనా మహమ్మారి అంటే ఆ పరిస్థితి మనకు వచ్చినందుకు దాని మీద నేను ఆ మధ్య కవిత రాశాను, అది చదివితే సరిపోతుందని నేను అనుకుంటూ కుప్పలు తెప్పలుగా శివాల కుంపటిలో ప్రళయం పుట్టిస్తూ ప్రళయం పుట్టిస్తున్నానని పల్లిగిలిస్తున్నావా? ఏ చోట నేనున్నా ప్రతి నోట నా మాట అంటూ నరకం చూపిస్తున్న నయవంచన కరోనా. మా డాక్టర్ల త్యాగం, పోలీసుల రక్షణ, మున్సిపల్ కార్మికుల శుభ్రత, పాలకుల సూచనలతో మరి మనిషి మనిషికి మధ్య సామాజిక దూరం పెంచుతూ పొలిమేర్ల చుట్టూ కంచెలు వేసి స్వీయ నిర్బంధం కవచం చేసి నిన్ను చలనం లేని జీవోత్సవంలో మార్చి ఒంటరి చేసి ఓడించేంత వరకు మేమందరం కూడా ఐక్యమత్యంతో స్వీయ లాక్డౌన్ కొనసాగిద్దాం. మరి ఈ యొక్క కరోనా నివారణ కోసం పని పాటిస్తా ఉన్నా, ఇద్దరితోనే ఇది అయిపోతుందా? అది ఎంతవరకు ఇంకా కొనసాగుతుంది? ఇబ్బంది పాటిస్తున్నానా అది నవ్వుతా ఉన్నా. చాలా మంది అది ఉన్నత కుటుంబాల కోరట్ల మున్సిపల్ విలీన గ్రామం ఏకిన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒక్క కుటుంబానికి చెందిన అందుకుల మల్లయ్య, మౌనిక కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 2:30 ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ యొక్క వైర్ తెగి మల్లయ్య ఇంటి పక్కన ఉన్న పశువుపై పడడంతో షాక్ తగిలి అరిచింది. అది విన్న మల్లయ్య నిద్రలేచి పశువు దగ్గరికి వెళ్లాడు. దాంతో మల్లయ్యకు షాక్ తగిలి మల్లయ్య అరిచాడు. అది విన్న మల్లయ్య మనవరాలు మౌనిక హడావిడిగా వెళ్లేసరికి మౌనికకు షాక్ తగిలి అలవడంతో మల్లయ్య భార్య కూడా వెళ్లింది. ఆమె కూడా షాక్ తగలడంతో పక్కింటి అతను కర్రతో మల్లయ్య భార్యను కొట్టాడు. దాంతో మల్లయ్య భార్య కోమాలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం బ్రతికింది కానీ మల్లయ్య, తన మనమరాలు మౌనిక, పశువు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోరుట్ల పట్టణ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో ఈ రోజు 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కోరుట్ల పట్టణ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఘాతకానికి గురైన వారికి గవర్నమెంట్ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, అలాగే స్థానిక విద్యుత్ అధికారుల జీతాల నుండి వారికి నష్టపరిహారం చెల్లించాలని, వారి నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగింది, ఏదైనా సమస్య ఉందని ఫోన్లు చేయగా విద్యుత్ అధికారులు వచ్చి ఏదో తూతూ మంత్రంగా పనిచేసి వెళ్తారు, ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం సర్వసాధారణమైపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బహుజన్ 9 న్యూస్. బహుజనుల గుండె చప్పుడు ది బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.